మెదక్ జిల్లా నిజాంపేట మండల పరిధిలోని రజాక్పల్లి గ్రామంలో సర్పంచ్ ధర్మ సునీత నాగరాజ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కంటారెడ్డి తిరుపతి రెడ్డి, ముఖ్యమంత్రి రాజకీయ కార్యదర్శి మెదక్ ఎమ్మెల్సీ శేర్ సుభాష్ రెడ్డి హాజరై హనుమాన్ పూజలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత సంవత్సరం హనుమాన్ విగ్రహాన్ని ప్రతిష్ఠించినప్పుడు కూడా రావడం జరిగిందని, గ్రామస్తులందరినీ సుఖ సంతోషాలతో పాడి పండలతో కాపాడాలని ఆ భగవంతుణ్ణి వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ధర్మ సునీత నాగరాజు, మండల జడ్పీటీసీ పంజా విజయ్ కుమార్, చెల్మిడి సర్పంచ్ నరసింహారెడ్డి, మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ బీసీసీఎల్ అధ్యక్షులు పల్లె రామచంద్రగౌడ్, రజాక్పల్లి మాజీ సర్పంచ్ చిన్న నారాగౌడ్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బక్కన్నగారి లింగం గౌడ్, నిజాంపేట మండల పట్టణ అధ్యక్షులు నసీరుద్దీన్, కల్వకుంట మాజీ ఎంపీటీసీ చింతల స్వామి, కల్వకుంట మాజీ పిఎస్సిఎస్ చైర్మన్ మధుసూదన్ రెడ్డి లక్ష్మాగౌడ్, ఆలయ కమిటీ డైరెక్టర్లు చైర్మన్ గుట్టయ్య, వైస్ చైర్మన్ ముష్టి కనకరాజు, కోశాధికారి మహంకాళి, కార్యదర్శి కనకరాజు, వజ్జ కొమరయ్య, బొక్కెల స్వామి, తడకపల్లి స్వామి, గుండెల్లి ఎల్లయ్య, నీలరాజు, వజ్జి మహంకాళి పాల్గొన్నారు. రజాక్పల్లి గ్రామంలో హనుమాన్ దేవస్థానం అందు 2వ వార్షికోత్సవ పూజా కార్యక్రమాలు చేపట్టడం జరుగుతూ ఉంది. గ్రామస్తులు అందరూ కలిసి ఎంతో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా అభినందనీయం. పూజలు అనేది కులమతాలకు అతీతంగా అందరం కలిసి చేసుకునే పండుగ. సోదరభావంతో పాటు మత సామరస్యం పెంపొందించడానికి కూడా ఇలాంటి పూజలు ఎంతగానో దోహదపడతాయి. ప్రతిరోజు ప్రతి మనిషి రోజు కొంత దైనందిన జీవితంలో కొంత సమయము దైవ కార్యక్రమాలకు ఇక్కడకు గడపవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఇవాళ ప్రతి మనిషి భక్తి పారవేశంలో మునిగిపోవడానికి ఇలాంటి గుళ్ళు కానీ గోపురాలు కానీ ఎంతగానో ఉపయోగపడతాయి. ఇలా రజాక్పల్లి చిన్న గ్రామమైన ఈ దేవస్థానం బ్రహ్మాండంగా ఆ రోజు శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. విగ్రహప్రదర్శన కార్యక్రమానికి కూడా మేము హాజరు కావడం జరిగింది. రోజు దీపదీప నిబేదాలతో పాటు ఇక్కడ భక్తి పారవేశంలో ఇక్కడ ప్రజలు కూడా ముందు తేలుతున్నారనడానికి ఇది ఒక నిదర్శనం. ఇలాంటి పూజా కార్యక్రమంలో పాల్గొనడం వల్ల ఆత్మస్థైర్యంతో పాటు ఆత్మసంతృప్తి కూడా కలగడానికి ఇది ఎంతగానో దోహదపడుతుందని చెప్పి తెలియజేసుకుంటూ, మమ్మల్ని ఈ గ్రామానికి పిలిచినటువంటి గ్రామ సర్పంచ్కి కానీ ఆలయ కమిటీ సభ్యులకందరికీ పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటాను.